ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ క్రియాశీలకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అంతేకాక ఆయన రెండేళ్లు రాజకీయ మౌనవ్రతం చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయన మరోసారి యాక్టివ్ అయ్యారు. ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలతో కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచాడని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అక్కడ గెలిచిన నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సైలెంట్ గా ఉన్న రేవంత్ ఇప్పుడు హైకోర్టులో కేసు వేయడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించనుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తెరాస స్పందన కూడా ఉత్కంఠంగా ఉంది. అయితే రేవంత్ నిర్ణయంపై ఆయన అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సి న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.